విద్యార్థులు అందరు ఎట్లున్నారు? ఇలా లేదు మంచిగా ఉన్నా. మరి ఎలా మీకోసం లచక ముచ్చట్ల మంచి మంచి ముచ్చట్ల దాటుకొచ్చిన. మరి ఆలస్యం దీనికి షురు వేసిద్దాం లచక ముచ్చటి. ఆడపిల్లలు అలుచుకుంటే ఎంతటి సాహసమైనా చేయవచ్చు అని నిరూపిస్తాంది ఒక చెల్లె. ఒక దిక్కు చదువుల ప్రతిభ చూపెట్టుకుంటేనే ఇంకో దిక్కు యోగిట సత్త చాటుతాందోళ్ళ. అవకాశాలు అత్తే చాలు, మేము మగవాళ్ళతో సమానంగా రాణిస్తామని నిరూపిస్తాంది యోగిడ గానొస్తున్నకి చెల్లె. మారుమూల పల్లెలో పుట్టి ధైర్య సాహసం అనే సిద్ధాంతాన్ని బలంగా నమ్మింది. ఈ ఒక దిక్కు చదువుల ప్రతిభ పెట్టుకుంటేనే సాహసాల మీద కాయి పెంచుకున్నది. అగు అట్లా సామాజిక సేవ దేశభక్తి భావాలు బగ్గనే ఇమిటినాయి. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ పెట్టి జాతీయ సాహసాల ఆటల సుతం సత్తా జారుతుంది. ఈ చెల్లి పేరు దీపిక. నిర్మల్ జిల్లా తానూరు మండలం మహాలింగి అనే ఊళ్ళు ఉంటుందట. అయ్యావలు లక్ష్మీ భోజారావు. వ్యవసాయం చేసుకుంటే కుటుంబాన్ని నెట్టుకొస్తారు వాళ్ళు. దీపిక అనే ఈ చెల్లె చదువుకున్న సర్కారు బల్ల అయినా సుతం చిన్నప్పటి సందే అన్ని విషయాలలో చాలా హుషారుగా ఉండేదట. చదువు ఒక్కటే కాకుండా సామాజిక సేవ, ఆటలు, సాంస్కృతిక ప్రోగ్రాంలలో పాల్గొని బహుమతులు సుతా గెలుచుకున్నది. నిజామాబాద్ జిల్లాలో ఉన్న గిరిరాజ్ సర్కార్ కాలేజీలో బీజెడ్సీ చదువుతుందట. ఇప్పుడు సమాజానికి ఏదో ఒకటి సేవ చేయాలనే కాయిస్తోని ఎన్ఎస్ఎస్లో చేరిందట. రాష్ట్రం అంతటా జరిగే శిక్షణ తరగతులలో చాలా హుషారుగా పాల్గొన్నది చెల్లె. అంతేకాదు సేవా సంస్థలతో కలిసి జనాలకు ఆరోగ్యం, పరిశుభ్రత, విద్య గురించి చెప్పేదట. సేవ చేయడానికి దీపికకున్న కాయిస్ని కనిపెట్టి ఈమెను చాలా మెచ్చుకున్నారు ఎన్ఎస్ఎస్ క్యాంప్ పెట్టిన నిర్వాహకులు. ఒక దిక్కు కాలేజీ ఇచ్చే ప్రోత్సాహం, ఇంకో దిక్కు ఎన్ఎస్ఎస్తోని సేవా కార్యక్రమాలు చేయని ఆలోచనలతోని క్యాంపులలో పాల్గొనేది దీపిక అనే ఈ చెల్లె. ఇక ఆమెకున్న కాయసు పట్టుదలతోని జాతీయ స్థాయి సాహస శిక్షణ శిబిరానికి సెలెక్టింగ్ అయిందట. అంతేకాదు ఇదే సంవత్సరం జనవరి 3వ తారీఖు నుంచి వెళ్ళి 12వ తారీఖు దాకా హిమాచల్ ప్రదేశ్లో ఉన్న ధర్మశాలలో జరిగిన శిక్షణ శిబిరంలో కూడా పాల్గొన్నది. దాంట్లో నిజామాబాద్ నుంచి గిరిరాజ్ గవర్నమెంట్ కాలేజ్ నుంచి నేను సెలెక్ట్ అయ్యాను. సో సెలెక్ట్ కావడానికి వాళ్ళు మా రన్నింగ్ చూసి రన్నింగ్ ఇంకా హైట్ అన్నీ చూసే సెలెక్ట్ చేశారు. తర్వాత నేను నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళంటే ఫస్ట్ మా పేరెంట్స్, ఎందుకంటే అంత లాంగ్ ఇక్కడ కాదు అక్కడ కాదు చాలా స్టేట్స్ దాటి నేను అక్కడికి వెళ్ళాను. తర్వాత నన్ను అక్కడ సెలెక్ట్ కావడానికి మా ఎన్ఎస్ఎస్ మేడం సునీత మేడం చాలా కృషి చేసింది. తన వల్ల నేను అక్కడికి సెలెక్ట్ అయ్యాను. మరియు ఇంకా మా ప్రిన్సిపల్ సార్ కూడా, ఇంకా మా తెలుగు సార్ గంగాధర్ సార్ చాలా ఇచ్చేశాడు. సార్ ఫర్దర్గా ఫ్యూచర్గా ఏమన్నా ఇంకా ఏమన్నా మౌంటైన్స్ ఎక్కడానికి ఛాన్స్ వస్తే నేను వెళ్తాను. సో ఆ సర్టిఫికెట్ కోసం, ఆ సర్టిఫికెట్ వలన ఫ్యూచర్లో నేను బీపాట్ చేయాలనుకుంటున్నా. ఆ సర్టిఫికెట్ చాలా యూజ్ అవుతుందేమో అని అనుకుంటున్నా నేను. మన తెలంగాణ నుంచి అది దీపిక పాల్గొన్నట్టే వేరే రాష్ట్రాల విద్యార్థులు కూడా ఈ శిక్షణ శిబిరంలో పాల్గొన్నారు. దినాం కొద్దిసేపు -డిగ్రీలు సరిదట్టుకునేటట్టు తరఫీది చిన్నరట. కొండలను ప్రత్యేక పద్ధతులతో ఎక్కుడు అట్లనే తాడు సాయంతో పైకి పోవుడు, కొండల తాన ప్రమాదాలు గిట్ల ఏమన్నా జరిగితే ఎట్లా కాపాడుకోవాలి, నదులు దాటుడు, వరదలు వచ్చినప్పుడు ప్రాణాలతో ఎట్లా బయటపడాలని నేర్పించినరాడ, బార్డర్లో మన భారత సైనికులు ఎట్లా పహారా కాస్తాననేది అర్థమయ్యేటట్టు వివరించినరాట. కావడానికి ఫస్ట్లో నేను ఆర్డీసీ పరేడ్కి వెళ్ళాను, కానీ నా బ్యాడ్ లక్ వల్ల అక్కడ సెలెక్ట్ కాలేను. తర్వాత అక్కడ నుంచి కాల్ వచ్చింది అడ్వెంచర్ క్యాంప్కి వెళ్ళాలి అని. నేను చేసిన క్యాంప్ వచ్చేసి జనవరిలో చేసినాం. ఆ ప్లేస్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ ధర్మశాల దగ్గర మెక్లోడ్గంజ్. టోటల్ 10 డేస్ ఉన్నా అక్కడ నేను. మళ్ళీ అక్కడ టెంపరేచర్ చాలా కూల్ ఉంటుంది. మెయిన్ ఫుడ్ అనేది చాలా డిఫరెంట్. సో అక్కడ నాకు పెట్టిన టాస్క్లు వచ్చేసి ఫస్ట్ న్యాచురల్ రాక్ని క్లైంబ్ చేయాలి.
తర్వాత ఆర్టిఫిషియల్ రాక్స్, కొన్ని రివర్ క్రాసింగ్ కూడా చేసిన నేను. తర్వాత మాది లాస్ట్ టాస్క్ వచ్చేసి టోర్నమెంట్ రీచ్ కావాలి. మార్నింగ్ అక్కడ మేమున్న ప్లేస్ నుంచి 8కి స్టార్ట్ అయితే సుమారు నైట్ 8 అయింది. నియర్లీ ఒక 22 కిలోమీటర్స్, ప్లెయిన్ రోడ్డు కూడా కాదు, మౌంటైన్ ఎక్కాలి. సో లాస్ట్కి వచ్చేసి కల్చరల్ ప్రోగ్రామ్ కూడా ఉండే అక్కడ. అక్కడ నేను డాన్స్ కూడా చేశాను యూనివర్సిటీ తరపు నుంచి. జాతీయ శిక్షణ శిబిరంలో పాల్గొనే అవకాశం వచ్చాడు నా అదృష్టం అంట అందుకే చెల్లే. బృందంలో ఉన్నప్పుడు ఎట్టుండాలి, వాతావరణ పరిస్థితులను ఎట్లా తట్టుకోవాలో నేర్పించిండ్రట. ఇక కడమ దోస్తుల సాయంతోనే కొత్త కొత్త విషయాలు తెలుసుకున్నట్టు. కష్టాలు వచ్చినప్పుడు ఎట్లా తట్టుకోవాలి, ప్రమాదాలు జరిగే టైంలో మన ప్రాణాలే కాకుండా మన తోటున్న వాళ్ళ ప్రాణాలను ఎట్లా కాపాడాలని నేర్చుకుందో నేర్చుకున్నారట. ఇక్కడ ఎక్స్పీరియన్స్ వచ్చేసి టెంపరేచర్ చాలా కూల్గా ఉంటుంది, ఎందుకంటే మన దగ్గర 20 డిగ్రీస్లో ఉంటే అక్కడ -1 వచ్చేస్తుంది. సో మొత్తం నేను ఇక్కడ 3rd డేట్ నాడు క్యాంప్ స్టార్ట్ అయింది నాది, 12కి బ్యాక్ రిటర్న్ అయ్యాను. నియర్లీ 10 డేస్ అక్కడనే ఉన్నాను. సో మాకు అక్కడ యాక్టివిటీస్ వచ్చేసి ఎట్లా అంటే, మార్నింగ్ మాకు వాకింగ్కి నియర్లీ 3-4 కిలోమీటర్స్ వాళ్ళు రన్ చేపిస్తూ ఉంటారు. అన్ని డేస్ ఉన్నా కానీ నేను ఒక్కరోజు కూడా సిక్ అనేది కాలేను. నేనేమనుకున్నానంటే ఎక్కడ వెళ్ళినా ఏ టెంపరేచర్కైనా ఏ ఫుడ్కైనా నేను అడ్జస్ట్ అవుతా అని నేర్చుకున్నా అక్కడ ఫస్ట్. మళ్ళీ మాకు అక్కడ ట్రైనర్స్ కూడా చాలా అంటే ఎట్లా ఎక్కాలి, ఎట్లా ఎక్కితే మీరు కిందికి వస్తారు పైకి వెళ్తారు అని వాళ్ళు చాలా సపోర్ట్ చేసేవాళ్ళు మమ్మల్ని. చిన్నప్పటి సందేకి చెల్లెకు సాహసాలు చేసిన అంటే చాలా కాయిషట. ఏం చేసినా సుత అమ్మ నాన్న నా వెనకాల నుండి ప్రోత్సహించారని చెప్తాంది. కాలేజీ సారు సుత ప్రోత్సహించారట. దీంతోనే జాతీయ స్థాయి సాహస ఆటలలో రాణించిన అంటుంది. ఇక రాబోయే రోజులలో ఎత్తైన కొండలేకి రికార్డు కొట్టడం లక్ష్యంగా చేసుకొని కష్టపడుతుంది చెల్లె. చాలా వాటిని పనికిరాని వస్తువులు అని చెప్పి వాటిని పక్క వాడేస్తారు. కానీ ఓతాన ఒక అక్క మాత్రం పనికిరాని వస్తువులతోని కళాఖండాలు తయారు చేస్తుంది. మరి ఆ అక్క ఎవరు ఏందనేది మీరే చూడాలి. మరి చూస్తాలి కదా బొమ్మలు ఎంత చూడముచ్చటగా ఉన్నాయో. పనికిరాని వస్తువులతో చూడముచ్చటైన ఆకృతులు తయారు చేసాడు అంటే చిన్నప్పటి సందేకి బుజ్జికి చాలా ఇష్టం అట్టునుళ్ళు. తండ్రి చేసేది పెయింటింగ్ పనే కావడంతో నాన్న గీసే బొమ్మను చూసుకుంటూనే బొమ్మలు వేసుడు షురూ చేసింది చెల్లే. ఇష్టం ఉన్న రంగంలో దూసుకోబోతోంది. విజయవాడలో ఉండే 19 ఏళ్ల వయసు ఉన్న రిజ్వాన అందమైన బొమ్మలేసే కాకుండా తీరుతీరు కళ్ళల్లో రాణిస్తోంది. తండ్రి అబ్దుల్ రియాజ్ వ్యాపారి, తల్లి గృహిణి. బిడ్డ టాలెంట్ను కనిపెట్టిన అయ్యవాళ్ళు రిజ్వాన ఇష్టాలను ఎప్పుడు సుధా కాదని లేదట. అందొచ్చిన అవకాశాలను ఉపయోగించుకొని కాగితాలను సుతా అందమైన ఆకృతులు లెక్క తయారు చేస్తోంది. చిన్నప్పటి నుంచి నాకు కలర్స్ అంటే బాగా ఇష్టం, ఏదో చేయాలని నాకు ఆశ. ఇంకా డ్రాయింగ్ స్టార్ట్ చేశాను 1st క్లాస్ నుంచి. ఇంకక్కడి నుంచి స్లో స్లోగా ఇంప్రూవ్ అవుతూ వచ్చాను. అన్ని టైప్స్ ఆఫ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేస్తూ ఉంటాను, లైక్ పేపర్ కార్వింగ్, ఇంకా క్లే వర్క్. క్లే అయితే పిల్లలు వేస్ట్ చేస్తూ ఉంటారు. నాకు అది చూసి ఒక ఐడియా వచ్చింది ఇలా చేయాలని. దాంతో ఫ్లవర్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ చేస్తూ ఉంటాను. ఇంకా వాటర్ కలర్స్ చేస్తూ ఉంటాను. స్ఫూర్తి శ్రీనివాస్ అంకుల్కి థ్యాంక్ యూ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఇదే నా ప్యాషన్. నా ప్యాషన్ని నా ప్రొఫెషన్గా మార్చుకోవాలనుకుంటున్నాను ఫ్యూచర్లో. ఇన్స్పిరేషన్ అండి ఇవన్నీ మా నాన్నగారి దగ్గర నుంచి చూసి నేర్చుకున్నాను. అలా చెయ్యాలి, బ్రష్ ఎలా పట్టుకోవాలి, కలర్స్ ఎలా మిక్స్ చేయాలి, అవన్నీ చూస్తూ చూస్తూ నాలో బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. నా ఫ్యామిలీ అంతా అసలు చేస్తుంటే బాగా ఎంకరేజ్ చేస్తారు.
చెయ్యి అలా అని బాగా కాంపిటీషన్స్కి పంపించేస్తారు. ఇలా ఇంట్రెస్ట్ నాకు బాగా ఫ్యూచర్లో ఇలా చేయడం అంటే చాలామంది ఇక్కడ ఏం అంతగా కనిపించట్లేదు, కానీ ఫ్యూచర్లో మా వల్ల మేము ఏమైనా చేసి టీచింగ్ చేసి ఇంకా చాలామందికి ఇంప్రూవ్ చేయొచ్చు, స్టూడెంట్స్కి చిల్డ్రన్కి. స్కూల్లో పెట్టాలనుకుంటున్నాను, టీచర్గా చేయాలనుకుంటున్నా, ఆర్ట్ టీచర్. సో ఇంకా టి శ్రీనివాస్ అంకుల్ కూడా నాకు బాగా ఇన్స్పిరేషన్. సో నేను కూడా ఆయనలాగా చిల్డ్రన్కి డ్రాయింగ్ నేర్పించి ఒక స్కూల్ పెట్టి ఇలా చేయాలనుకుంటున్నాను నా ఫ్యూచర్లో. వర్క్ చేస్తుంటాను, చిన్నప్పటి నుంచి చేయడం చేయడంతో మా పాప కూడా నన్ను చూసి నేర్చుకుంది ఇలా ఇలా చేస్తే బాగుంటుందని. నా దగ్గర ఉన్న మెటీరియల్స్ అన్నీ ఉంటాయి కదా, అది యూజ్ చేస్తూ ఉంటుంది. ఎక్రాలిక్ పెయింటింగ్స్, వాటర్ పెయింటింగ్స్, ఇప్పుడు కొత్త కొత్తగా మార్కెట్లో వస్తున్నాయి కదా లిప్పాన్ పెయింటింగ్స్ అని, ఇంకోటి ఏంటి అది పేపర్ కార్వింగ్ అని, దాంట్లో చాలా స్పెషల్గా తన నేర్చుకుని చేస్తుందన్నమాట. తనకి ఆ హాబీ హాబీ లాగా కాదు, ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయిపోయింది తనలో. అది ఎలా అంటే ఆర్ట్ కలర్స్ ప్యాషన్ లాగా మార్చుకుంది తను. చాలా వరకు తను తన ఓన్గా క్రియేటివిటీ చేస్తూ ఉంటుంది. ఇంకాస్త వాళ్ళ ఫాదర్, నేను, వాళ్ళ తమ్ముడు బాగా ఇంట్రెస్ట్ చూపించమని చెప్పి దాంట్లో ఇంకా బాగా డెవలప్ అవ్వాలని చెప్పి మేము కూడా తనకి ఏం అడిగిందో అది కొనిపించి అందులో ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం. ఇవి మరి అట్లచ్చక ముచ్చట్లు, ఇంకోని ముచ్చట్లు మళ్ళీ కలుస్తా అంతరుకుంటా మరి.